హాయ్ అండి, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే ఒక మంచి డేంజర్ నంబర్. ఇదేంటి మంచి డేంజర్ నంబర్ అని అంటున్నారు, ఏంటి అనుకుంటున్నారా? మంచి డేంజర్ నంబర్ అంటే ఆ నంబర్స్లో ఉండేటివి ఏమో మంచివి, కానీ అది టోటల్ చేస్తేనేమో డేంజర్. ఇది అందరికీ తెలుసు, ఈ నంబరు 13 నంబర్ అండ్ 31 నంబర్. ఈ నంబర్ గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. అలాగే మన లైఫ్లో ఎన్ని, అసలు మనకి ఏమేం కావాలి, ఒక న్యూమరాలజీ పరంగా మన లైఫ్కి ఏమి ఉంటే మనం సక్సెస్ అవుతాం, ఈ సక్సెస్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది, అసలు ఇవన్నీ కూడా కరెక్ట్గా మన లైఫ్లో కావాలి, ఇది ఏంటి అసలు ఏమేమి ఉండాలనేది ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి, మనకు ఫస్ట్ మన లైఫ్లో మొబైల్ నంబరు నిత్యకృతం అయిపోయింది. ఈ రోజుల్లో మొబైల్ నంబరు, నెక్స్ట్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆ తర్వాత నేమ్. నేమ్ ఎందుకు మూడో స్థానంలో ఇచ్చానంటే నేమ్ కాకుండా మొబైల్ నెంబర్ అంటే మనం పక్కింట్లో ఉన్నా, కనీసం మన వైఫ్ కూడా బెడ్రూమ్లో ఉన్నా కూడా ఫోన్ చేసి కిచెన్లోకి రండి తిందురండి అని చెప్తుంటుంది. ఒకసారి మీ అందరికీ తెలుసు, లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ నేమ్. నేమ్కి ఎందుకంటే నేము అందరు పెట్టి పిలవట్లేదు, ఖచ్చితంగా ఈ మొబైల్ నెంబర్ అని మొబైల్ నెంబర్తోనే ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ మ్యారేజ్ డేట్ కూడా కంపల్సరీ కావాలి. మెయిన్ డేంజరస్ ఏంటంటే మ్యారేజ్ డేట్స్ 7 కానీ 8కి సంబంధించినటువంటి మ్యారేజ్ డేట్స్ చాలా డేంజరు. ఒకటి 7, 16 and 25 మ్యారేజ్ డేట్లు చాలా డేంజరు. అలాగే 8, 17, 26 మెయిన్ డేంజరస్ మ్యారేజ్ డేట్స్ అంటే ఇవి. మిగతా అన్ని కూడా డేంజర్గా ఉంటాయి, కానీ దానికన్నా ఇవి చాలా డేంజరు. భార్యాభర్తలు విడిపోవడము, అలాగే దీంట్లో ఒక్కొక్కరు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 7లో వైరాగ్య స్థితి తీసుకొస్తుంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దగ్గర ఉంటారు, ఒక ఇట్లా ఇవన్నీ తీసుకొస్తే చాలా డేంజర్. మీరు ఉన్నోళ్ళు ఒక్కసారి మన స్క్రోల్ అయిన నెంబర్కి మీరు ఫోన్ చేస్తే క్లియర్గా ఈ డేట్ ఆఫ్ మ్యారేజ్లు కానీ, ఖచ్చితంగా కూడా మీ మ్యారేజ్ డేట్ను టోటల్ చేస్తే కూడా 8 వచ్చినా 7 వచ్చినా కూడా ఈ డేంజరస్ అనేది ఉంటుంది. ఇవి కంపల్సరీ మనకు కావాలి. అలాగే లక్కీ వెహికల్ నంబర్, వెహికల్ నంబర్ ఎందుకు, మనకు వెళ్ళిన జర్నీలో క్లియర్ కట్గా మనం హ్యాపీగా వెళ్ళి రావడం కోసం వెహికల్ నంబర్ కావాలి. అలాగే లక్కీ హౌస్ నంబరు, ఎటువంటి కోపతాపాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడం కోసం హౌస్ నంబర్ కూడా మనకు ఖచ్చితంగా కావాలి. హౌస్ నంబర్కు ఎలా సార్ ఎట్లా చేస్తారు అని అంటే, హౌస్ నంబర్ ఏంటంటే మనము మనకు వచ్చే హౌస్ నంబర్ మీద దానికి రెమెడీ నంబర్స్ ఉంటాయి, ఆ రెమెడీ నంబర్స్ చేస్తాం. దానికి మీ హౌస్ నంబర్ ఎలా ఉంటుంది ఏంటన్నది మన కన్సల్టేషన్లోనే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీ అందరు కూడా క్లియర్ కట్గా ఇవన్నీ ఒక మొబైల్ నంబరు ప్లస్ బ్యాంక్ అకౌంట్ నంబరు, నేము, మ్యారేజ్ డేటు, లక్కీ వెహికల్ నంబర్ అండ్ లక్కీ హౌస్ నంబర్ ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా మన లైఫ్లో ఖచ్చితంగా కావాలి. అలాగే ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తే మన 13 నంబర్ అనేది మన మొబైల్ నంబర్లో ఎక్కడ ఉంటుంది, అసలు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, అసలు మంచి ఏంటి, ఏంటి అసలు ఇదంతా ఒక్కసారి చూద్దాం. అసలు 1 అనేది విక్టరీ నంబర్, అంటే కింగ్ నంబర్. 3 వచ్చేసి గ్రోత్ నంబరు, గురుడిది. ఇంత మంచి నంబర్లు ఇంత వాల్యూ ఇచ్చారు దీనికి, మరి డేంజర్ నంది ఎలా అవుతుంది అంటే టోటల్ చేస్తే 4 వస్తుంది, రాహువు. ఈ డేంజర్ నంబర్ గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇదేంటంటే సింగిల్ అవుతుంది. ఇక్కడ దీని పక్కన 5 కానీ 6 కానీ వస్తే ఇది మళ్ళీ
డబల్ పవర్ తీసుకొని హ్యాపీనెస్ ఇస్తుంది. అలా కాకుండా ఇది డేంజర్ నంబరు. ఈ డేంజర్ నంబర్లో మిడిల్లో మన ఫోన్ నంబర్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే చూడండి, ఒక ఫోన్ నంబర్ అనుకోండి, సపోజ్ నా నంబరే అనుకున్నాం, ఇది 5th, 6th, 7th, 8th, 9th, 10th ప్లేస్. ఈ టెన్త్ ప్లేస్లో నాది 5th ప్లేస్లో 1 వచ్చింది, 6th ప్లేస్లో 3 వచ్చింది. అంటే 5th ప్లేస్ అనేది గ్రోత్, ఏదైతే కమ్యూనికేషన్ ఉందో కమ్యూనికేషన్ నంబరు. ఈ కమ్యూనికేషన్ బాగుంటుంది ఈ నంబర్లో. అలాగే 6లో 3 ఉంది, అందుకనే ఇట్లా వస్తే కూడా మంచిది. అలాగే ఈ 1-3 ఈ లాస్ట్లో 9th ప్లేస్, 10th ప్లేస్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం ఎదుర్కొంటాము. ఈ ఎందుకు అంటే 3 నంబరు చాలా ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. ఎమోషన్ లైఫ్లో చాలా ఎమోషన్స్ని ఇస్తుంది ఈ 3 నంబర్ ఎక్కడొచ్చినా కూడా. ఉదాహరణకు ఎస్కు సంబంధించిన 3 నంబర్కు సంబంధించిన మీ అందరు కూడా చూసుకోండి, శ్రీనివాస్ అనే పేర్లు కానీ ఎవరైనా కానీ చూసుకోండి, చాలా ఎమోషన్లో ఉంటారు, చాలా ప్రాబ్లంగా వాళ్ళకు ఉంటుంది. ఇటీవల ఒక సినిమా వచ్చింది చూడండి, స్కంద మూవీ. స్కంద మూవీలో చాలా ఎమోషన్గా ఉంటారు, చాలా ఎమోషన్స్ వాళ్ళకు ఎప్పుడైనా కూడా ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. అందుకనే ఆ స్కంద మూవీ అనేది ఒక ఎస్ అంటే 3 నంబరు అట్లా ఆ వ్యక్తులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి మీ అందరు కూడా ఎండింగ్ నంబరు 3, 1-3 వస్తే కనుక లేకుండా చూసుకోండి. వస్తే కనుక మనమైతే ఏం చేయలేము, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకనే మీ ఇట్లాంటి నంబర్ ఉంటే మార్చుకోండి. అలాగే 3-1 ఉన్నా కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, ప్రాబ్లం దీనివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇదంతా కూడా మీరు గమనించి చేసుకోగలరు. అలాగే మొబైల్ నంబర్లు ఇలా వచ్చింది కాబట్టి మనకు 13 మీ పేరులో వచ్చినా కూడా, అలాగే 31 వచ్చినా కూడా పేర్లో కూడా కొంతమందికి టోటల్ చేస్తే 13 కానీ 31 కానీ వస్తుంది. అందుకనే ఈ నంబర్స్ వలన ఎండింగ్ టోటల్ వచ్చితే మంచిది కాదు, కానీ సింగిల్గా నంబర్స్ 1 కానీ 3 కానీ వస్తే ఇది విక్టరీ నంబరు, అలాగే గ్రోత్ నంబర్. ఈ నంబర్స్ వలన మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ కలిసి వస్తే మాత్రం డేంజరు. ఈ మంచి డేంజర్స్ నంబర్ని మనము పెట్టుకోకుండా మిడిల్లో మాత్రమే ఉండాలి నంబర్, మొబైల్ నంబర్లు అయినా సరే ఎలాగైనా సరే మన నేమ్లో లేకుండా, అలాగే వెహికల్ నంబర్లు కూడా లేకుండా చూసుకోండి. అలాగే మ్యారేజ్ డేట్ కూడా 13th మ్యారేజ్ డేట్ అయినా 31 మ్యారేజ్ డేట్ అయినా కూడా మీరు చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుంటారు. మీకు చుట్టాలు కానీ బంధువులు కానీ మీతో అందరితో కట్ అయిపోయింటారు మీరు. ఇది కూడా చూసుకోండి, 13, 31 అనేటివి ఒక మంచి డేంజర్స్ నంబర్ ఇవి. ఇవందరూ మీరు చూసుకొని హ్యాపీగా ఈ నంబర్స్ లేకుండా రీమ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి 1వ తారీఖున రీమ్యారేజ్ కండక్ట్ చేస్తున్నాము. మీ అందరు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు చేస్తే, కాల్ చేస్తే కనుక రీమ్యారేజ్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది, ఈ డేంజర్ నంబర్ నుంచి మీరు బయటపడవచ్చు. బయటపడి రీమ్యారేజ్ చేసుకొని హ్యాపీగా, అలాగే మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు, అలాగే వెహికల్ నంబర్ కూడా తీసేసి దాన్ని కూడా రెమెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నా హౌస్ నంబర్ కూడా 13 వచ్చిందంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మనకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ 13 నంబర్ మూవీ, మాధవన్ మూవీ వచ్చింది చూడండి, ఆ 13 నంబర్లో మొత్తం ప్రమాదాలు జరిగి ఎలా ఉంటుందో ఒకసారి అది చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. 13 నంబర్ అనేది చాలా డేంజరు. అలాగే మంచి నంబర్స్ వచ్చినాయి కానీ డేంజర్ నంబర్, ఇది ఒక మంచి డేంజర్ నంబర్. ఈ నంబర్ని లేకుండా చూసుకోండి. అలాగే మనందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.